Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ను ఫాలో అవుతున్న చంద్రబాబు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టైల్నే చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నారా? కుప్పంలో పోలీసులతో చంద్రబాబు వాగ్వివాదం చూసిన తర్వాత, మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఈ విషయం స్పష్టంగా అర్థమైపోయింది. ఇంతకే విషయం ఏంటంటే, ప్రభుత్వం రూల్ను బ్రేక్ చేయడానికే చంద్రబాబు 3 రోజుల కుప్పం పర్యటన పెట్టుకున్నారు. రాజకీయ పార్టీల రోడ్ షోలు, రోడ్లపైన సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు హడావిడిగా కుప్పం పర్యటన పెట్టుకున్నారు. అందరూ అనుకున్నట్లుగానే చంద్రబాబును పోలీసులు శాంతిపురం మండలం పెద్దూరు దగ్గర అడ్డుకున్నారు. దాంతో చంద్రబాబుకు పోలీసులతో పెద్ద వాగ్వివాదమే జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, పోలీసులతో వాదన సమయంలో చంద్రబాబు చాలా పెద్ద పెద్దగా అరిచారు. మైకులో కూడా గట్టిగా అరుస్తూ మాట్లాడారు. తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో ఊగిపోయారు. మామూలుగా అయితే ఇలా అరవడం చంద్రబాబు స్టైల్ కాదు, వాదన పెట్టుకుంటారు. కానీ ఇలా పూనకం వచ్చిన వాళ్ళలాగా గట్టిగట్టిగా అరిచింది ఎప్పుడూ లేదు. ఇలాంటి చేష్టలు మామూలుగా అయితే పవన్ దగ్గరే చూస్తారు అందరూ. సభల్లో మాట్లాడుతూ హఠాత్తుగా మైకులో గట్టిగా అరవడం, వార్నింగ్లు ఇవ్వడం, శాపనార్థాలు పెట్టడం అంతా పవన్ స్టైల్. ఎందుకు అరుస్తారో తెలియదు, ఎందుకు ఊగిపోతాడో తెలియదు, ఇంత హఠాత్తుగా అంతటి ఆవేశాన్ని ఎందుకు ప్రదర్శిస్తారో కూడా ఎవరికి తెలియదు. మొదట్లో ఏదో అనుకున్నారు, కానీ తర్వాత పవన్ సమావేశాలలో ఇది రెగ్యులర్ అయిపోవడంతో జనాలు అలవాటు పడిపోయారు. అలాంటి పద్ధతిలోనే ఇప్పుడు చంద్రబాబు కూడా ఊగిపోతూ అరిచి మాట్లాడడంతో జనాలందరూ ఆశ్చర్యపోయారు. పవన్ మాటలకు అర్థాలు ఉండనట్లే చంద్రబాబు మాటల్లో కూడా అర్థం లేదు. 1861 చట్టం ప్రకారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని ఒకవైపు డిఎస్పీని నిలదీస్తూనే, మళ్ళీ ఏ చట్టం ప్రకారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందో తనకు చెప్పాలని డిమాండ్ చేయడమే విచిత్రంగా ఉంది.